ఎక్కడో వరండాలో ఉంటాడు. తన చేతుల కష్టంతో ఇల్లు కట్టించి ఆ ఇంటిని అందముగా తీర్చిదిద్ది ఆ ఇంటిని నీకిచ్చి తాను మాత్రం ఎక్కడో వరండాలో ఒక మూలన ఒక షెడ్డులో ఫ్యాను లేక లైటు లేక దీనావస్థ స్థితిలో ఆయన ఉంటాడు. అది తల్లిదండ్రుల ప్రేమ, ప్రేమైన వాళ్ళరా, అది తల్లిదండ్రుల త్యాగం. ఎవరికి అర్థమవుతుంది ఈరోజు తల్లిదండ్రుల త్యాగం? ఉన్నత చదువుల మీద విదేశాలకు వెళ్ళిపోయి అమ్మ చచ్చిపోతే నేను రాలేను, నేను రావాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, నీవు దహన సంస్కారం చేసిన నీ ఎత్తుబడిని వీడియో తీసి నాకు పంపే, వీడియో తీసి పంపిస్తే అట చూస్తాడట దౌర్భాగ్యుడు. ఆ కొడుకు ఉంటేమి చస్తేమండి, వీడియో చూస్తే పంపిస్తే చూస్తావా? చూడండి ఎంత భయంకరమో. తల్లి కన్నా ఎక్కువ నీ ఉద్యోగము, తండ్రి కన్నా ఎక్కువ నీ వ్యాపారము, తండ్రి కన్నా ఎక్కువ నీ కుటుంబము. చూడు ప్రేమైన వాళ్ళరా, వారే లేకపోతే మనము లేము కదా. చిన్ననాడు అల్లారు ముద్దుగా నిన్ను చేతులతో ఎత్తుకొని నీ గుండెల మీద కాళ్ళతో తక్కించుకున్నారే వారు, అదే నీవు పెద్దయిన తర్వాత వాడి గుండెల మీద గుద్దుతావా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే సమాజం ప్రేమైన వాళ్ళ, నేటి నేడు ఉన్న పురుష స్త్రీ సమాజం ఎవరో పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులను. చాలా ఘోరమైన నేరం అది, బైబిల్ చెప్పే సత్యం. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూడాలి వారు చనిపోయేంత వరకు. అది మన బాధ్యత, పిల్లలుగా మన బాధ్యత, అది పిల్లలుగా మన బాధ్యత. చూడకపోతే రేపు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. సమయం అయిపోతుంది, ఆకలి ముసలి వారికి ఆకలి అవుతుందండి. ఇదిగో కోడల నుంచి ఒక పిలుపు రాదు, పిలుపు రాదు, ఇక తట్టుకోలేక ఆపుకోలేక ఈయన అడుగుతాడు, అమ్మా కోడలు ఆకలిస్తుందమ్మా అన్నం. అప్పుడు కోడల నుంచి వచ్చే సమాధానం ఏమంటే తెలుసా, ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది వంట చేయలేదు, నాకు కాళ్ళ నొప్పులో వంట చేయలేదు, అదిగో నీ కొడుకు వస్తానన్నాడు 2 గంటలకి పార్సిల్ తెస్తానన్నాడు, అప్పటి వరకు ఉండు ఆగు. ఆ మాట వినగానే ఎంత బాధ, ఆ బాధ వినగానే దుఃఖంతో నిండిపోతుంది, కంటికి కన్నీళ్ళు వస్తాయి. ఎవరన్నా బంధువులు వస్తే, ఎవరన్నా స్నేహితులు వస్తే వారితో మాట్లాడాలనే ఆశ ముసలి వారికి ఉంటుంది. వారితో మాట్లాడుతుంటే ఎక్కడ నా గురించి చెప్పేస్తున్నాడేమో అని కోడలు కొడుకు ఏం చేస్తారు తెలుసా, ఏంటి ఆయనతో మాట్లాడితే లోపలికి రా, ఎందుకు అయ్యగారి భాగవతం చెప్పేస్తాడేమో అని భయం. కొడుకు ఎలా చూసుకుంటున్నాడో, కూతురు ఎలా చూసుకుంటుందో ఈ ముసలోళ్ళు చెప్పేస్తారేమోనని వాళ్ళతో కూడా మాట్లాడలేరు, అదిగో రంపించేస్తారు. వారితో వారికేమో టైం పొద్దుపోదు, టైం పోక వారితో వీరితో మాట్లాడాలనే ఆశ, ఆశ. ఇక ఎప్పుడో 2 గంటలకి క్యారీర్ పార్సిల్ తీసుకొని వస్తాడు కొడుకు. కొడుకు రాగానే ఈ మా భార్య ఏం చెప్పతే తెలుసా, మీ నాయన 12 అయ్యి కాకముందే భోజనం కావాలట అరుస్తున్నాడు అనే మాట చెప్పి 4 మసాలాలు కలిపి లేనిపోనివి చెప్పేస్తుందండి భార్యకు, భర్తకు. ఇక ఈయన ఉగ్ర నరసింహుడైపోతాడు. ఉగ్ర నరసింహుడైపోయి ఏమయ్యా ఏదో దాహం వస్తుంది ఏళ్ళకు అది కూడా లేకుండా చూసుకుంటావా అనే మాట, ఏదో వేళ్ళకంత ముద్దేస్తుంది అది కూడా లేకుండా చూసుకుంటున్నావా, గమ్ముగా నోరు మూసుకొని పడుండకుండా. చూసారా పరిస్థితి? ఒకనాడు అదిగో అతను నడుస్తుంటే ఎంతోమంది నమస్కారాలు చేసేవారండి. ఆ యొక్క వ్యక్తి ఇంటికి వస్తున్నాడంటే ఎక్కడి పిల్లలు అక్కడే గప్చిప్. భార్య కూడా భర్త మాట వినగానే భయపడిపోయేది, పిల్లలు కూడా భయపడిపోయేవారు. ఎంతోమంది పెద్దలు అతిథులు వచ్చి ఇతనికి నమస్కారం చేసి ఇతన్ని గొప్పగా చూస్తున్నటువంటి ఆ వ్యక్తేనా ఇలా మారిపోయాడు, ఆ వ్యక్తినేనా పిల్లలు ఇలా చూస్తున్నారు? చూసారా ప్రేమైన వాళ్ళరా, మానవుని యొక్క జీవిత చరమాంకములో ఎలా ఉండబోతుందో, మన కుటుంబాల్లో జరిగే యథార్థ సంఘటనలు ప్రేమైన వాళ్ళరా. అదిగో భార్య పిల్లలు కోడలు అందరూ కలిసి ఏ ఎగ్జిబిషన్కో ఏ సర్కస్కో పోవాలని రెడీ అవుతుంటారు. ఇక ఇంటిలో ఉన్న ఈ యొక్క ముసలాయనకో ముసలావిడికో అర్థం కాదు, టెన్షను, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎన్ని గంటలకు వస్తారు, నాకు భోజనం పెట్టేది దిక్కేది అని ఈయనకి టెన్షను. నాకు అన్నం రెడీ చేసి వెళ్ళిపోతున్నారా లేక వచ్చిన 10 గంటల దాకా నేను వేచి ఉండాలనా, టెన్షన్ అండి టెన్షన్. ఇంట్లో ఉన్న పిల్లలకు ముసలివారికు
ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాదు. పోనీ ఏదన్నా ఊరికి వెళ్ళిపోతున్నారా, 2-3 రోజులు రారేమో, నా పరిస్థితి ఏంటి అని టెన్షన్. ఇక కొడుకును అడిగితే గయ్యమని పైన పడతాడని, కోడలను అడిగితే ఇంకా అది ముళ్ళ కంపెనీ, ఇదిగో పిల్లల్ని పిలిచి ఏమరా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఎగ్జిబిషన్, ఎగ్జిబిషనా, నేను కూడా వస్తానరా, నేను కూడా చూస్తానరా అనేటువంటి ఆశ ప్రేమైన మరలారా. ఈ మాట ఈడెళ్ళి డాడీకి చెప్తాడు, డాడీ తాతయ్య కూడా వస్తాడంట, ఏం పనిలే ముసలానికి ఇప్పుడు ఎగ్జిబిషన్లు కావాలా, అదొక్కటే తక్కువ ఆయనకి, ఏం మూల పడి ఉండలేడా, కూర్చో ఉండలేడా, ఎగ్జిబిషన్లు కావాలా, చూసే వయసా అయింది, ఏదో అరే రామాకేమాకేమా అనుకొని పడి ఉండకుండా ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషను, ఏం పని వాట్లా, వద్దులే నిన్ను మాలో ఎవడు తీసుకెళ్తాడు, ఆటో నీకు ఒక ఆటో, మేమైతే బండిలో బుర్రుని వెళ్ళిపోతాం, నువ్వు వస్తే ఆటో రావాలా, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళాలా, నువ్వు తీసుకెళ్తే మేము ఎంజాయ్ చేయలేం, నిన్ను తీసుకెళ్తే మేము హ్యాపీగా ఉండలేం, కాబట్టి నువ్వొద్దు. ఇక వెళ్ళినప్పటి నుంచి ఇక టైం వంక చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏదవుద్దా, 8 అయిందా 9 అయిందా 10 అయిందా ఎప్పుడు వస్తారా అని. అప్పుడే రారు కదా అమ్మగారులు, బయటికి వెళ్ళిన తర్వాత అమ్మగారు అంటుంది, ఎలాగూ వచ్చాం కదండి, ఇంటికి పోయి ఏం వరకు ఏం వంట చేద్దాంలే, ఏదో హోటల్కి వెళ్ళి భోంచేసి వెళ్ళిపోదాం. ఇక అమ్మగారి మాట అయ్యగారు కాదండు అంటే మళ్ళీ పస్తే, ఇక హోటల్కి వెళ్తారు, బిర్రుగా తింటారు, ఇంటి దగ్గర ఉన్న తండ్రి సంగతో తల్లి సంగతో మర్చిపోతారు, మర్చిపోతారు, ఇక వచ్చేస్తారు, ఊరే ఊరి మా నాన్న ఉన్నాడే మర్చిపోయినామే, ఆ ఏం చేయి, మధ్యాహ్నం అన్నం మిగిలి ఉంది కదా, నీళ్ళు పోయి ఉప్పు తిను, ఎంతకంటే ఏం కావాలి నీకు, ఒకప్పుడు వాళ్ళ కడుపులు మార్చుకొని నీ ఆకలి తీర్చారు కదా వాళ్ళు, వారు ఒక్క పూట తిని నీకు 3 పూట్లు అన్నం పెట్టారు కదా వాళ్ళు, వారికే అలా చేయాల్సిన పరిస్థితి నీవు, వారికైనా ఏదో చేపల కూర కమ్మగా తినాలని ఆశ కలుగుతుందండి, అడగలేరు, అడిగినా వీరు ఎవరు ప్రేమైన వాళ్ళారా, ఎక్కడికో బయటికి వెళ్ళాలని ఆ చెట్టు కింద కూర్చోవాలని అక్కడికి వెళ్ళాలని కోరిక, ఈయన వెళ్ళాలంటే కుర్చీ ఎవడు తీసుకెళ్తాడు, ఆయన తీసుకెళ్ళాడు కదా, మళ్ళీ వెళ్ళి తీసుకువెళ్ళాడనుకో మళ్ళీ ఎవడు తెస్తాడు, ఎక్కడే పడి ఉండు, ఎక్కడే పడి ఉండు. ప్రతి ఒక్కరి మానవ జీవిత చరమాంకంలో జరిగే పరిస్థితి ప్రేమైన వాళ్ళారా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ మొదటి హాఫ్ నీ ప్రారంభం ఎంత చక్కగా ప్రారంభమైందో నీ ముగింపు అంత హృదయ విదారకంగా ఉంటుంది అంటున్నాడు. అందుకే పేతురు గారు ఒక చక్కని మాట రాస్తున్నాడు చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 18 చూడండి, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 18 వచనములో ఏమంటున్నాడు పేతురు గారు అంటున్నాడు, నీవు యవనుడుగా ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుతురు, నీవు ముసలవాడైనప్పుడు నీ చేతులు నీవు చాచెదవు, వేరొకడు నీ నడుము కట్టును, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవుదురు. ప్రేమైన వాళ్ళరా, మనం యవ్వనంగా ఉన్నప్పుడు మన నడుమును మనమే కట్టుకుంటాం, మనకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళతాం, కానీ ముసలవారి అయిపోయిన తరువాత ఒకని మీద ఆధారపడవలసిన పరిస్థితి, నీ నడుము ఒకడు కట్టాలి, నీకు ఇష్టము కాని చోటుకు తీసుకుని వెళతారు, నేను ఇక్కడ ఉంటానంటే ఎక్కడొద్దులే అక్కడుండంటాడు, ఎక్కడో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని తండ్రి అష్ట కష్టాలు పడి ఆ బస్సు ఈ బస్సు పట్టుకొని కొడుకుని కొడుకు పిల్లల్ని చూద్దామని అదిగో హైదరాబాద్కో ఎక్కడో విజయవాడకో వెళతాడు, ఆ తండ్రి రాగానే కుమారుని యొక్క గుండెల్లో గుబులు, అబ్బా వచ్చి పడిపోయాడు మా తండ్రి, వస్తే ఇక పాడు తెస్తేసేడే ఉంటాడు, ఆ రాగానే ఏమన్నానా ఎప్పుడు ప్రయాణం, రాగానే ఎప్పుడు ప్రయాణం, ఒకరోజు అయిపోగానే నేను అలా వెళుతున్నాను డ్యూటీకి, నువ్వు కూడా వస్తే బండి మీద తీసుకెళ్ళి అలా ట్రైన్ రైల్వే స్టేషన్లోనో బస్సులోనో డ్రాప్ చేసేస్తాను. ఈ మాటలు విని ఏదో సుఖంగా సంతోషంగా 2 రోజులు కొడుకు దగ్గర కోడల దగ్గర కూతురు దగ్గర ఉందామని వచ్చినటువంటి ఎంతో సంతోషంగా వచ్చిన ఈ యొక్క వృద్ధుడైనటువంటి తండ్రి బాధతో తిరిగి ఓకే నాన్న వెళ్ళిపోతాను లేరా వెళ్ళిపోతానులని వెళ్ళిపోతాడు ప్రేమైన వాళ్ళరా. ఇక ముసలివారై పోగానే ఇంటిలో 2-3 కొడుకులు ఉన్నారనుకో, అందరు కూర్చొని ఒకటి కమిటీ వేసుకుందాం, ఆ కమిటీ ఏంటో తెలుసా కమిటీ, నేను అమ్మ నెల రోజులు నా దగ్గర పెట్టుకుంటా,
ఆ తర్వాత ఇంకొక నెల నువ్వు పెట్టుకో. నేను నాన్నని తీసుకెళ్తా, నువ్వు అమ్మనే తీసుకెళ్ళు. ఇప్పుడు ఈ నెల రోజులు మా ఇంట్లో అమ్మ ఉంటుంది, నువ్వు నాన్న తీసుకెళ్ళు. ఆ తర్వాత నాన్నని ఇటు షిఫ్ట్ చేయి, అమ్మని అటు షిఫ్ట్ చేస్తా. ఏమిటి, ముసలి ప్రాయంలో కూడా వారిద్దరిని ఒక దగ్గర ఉంచనీరండి. నాన్నని ఒకరట, అమ్మని మరొకట, మరొకరట. ఇలా వంతులు వేసుకొని తల్లిదండ్రులను చూసి చివరి ప్రాయంలో వేరు చేసే పిల్లలు ఈరోజు ఉన్నారు. ప్రేమైన వాళ్ళలో చెట్టు మీద కదా, పక్షులు కదా, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకుగా మారినట్లుగా తల్లిదండ్రులను ఈ ఇంటిలో ఒకసారి, అమ్మ దగ్గర ఒకసారి, కూతురు దగ్గర ఒకసారి, కొడుకు దగ్గర ఒకసారి సంతోషం లేకుండా, ఆనందం లేకుండా మార్చేటువంటి పిల్లలు, మార్చేటువంటి పిల్లలు. అందుకే అంటున్నాడు దేవుడు, నీవు యవ్వనుడుగా ఉన్నప్పుడే నీవు నీ యొక్క బ్రతుకును జాగ్రత్తగా చేసుకొని సరిచేసుకో. నీకు ఇష్టమైన చోటుకి ఇప్పుడు నువ్వు వెళుతున్నావు, రేపు ముసలివాడు అయిపోయిన తర్వాత నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను తీసుకుని వెళతారు. ఇష్టము కాని చోటుకి తీసుకుని వెళ్ళిపోతారు. అందుకే ఒక పాట ఉంది, నాకు కళ్ళు ఉన్నప్పుడు నేను వాక్యాన్ని చదవలేదు కానీ కళ్ళంతా పోయిన తర్వాత వాక్యం చదవాలని ఉంది అనేటువంటి పాట. నాకు కాళ్ళు బాగా ఉన్నప్పుడు దేవుని పరిచర్య చేయలేదు కానీ కాళ్ళు కుంటి అయిపోయిన తర్వాత నీ పరిచర్య చేయాలని ఉంది చాలామంది అనే మాట. నేను రిటైర్డ్ అయిపోయానండి, ఇక నాకు పని ఏమీ లేదండి, ఇక నా శేష జీవితాన్ని ఏం చేస్తాను, దేవుని సేవలు. ఆహా, ఎవరికి కావాలి? నీ అప్పటికే నీ యొక్క శరీరము బోరుకొచ్చేసి ఉంటుంది, కళ్ళా సకరంగా కనిపించవు, కాళ్ళా నొప్పులు, చేతులా నొప్పులు, శరీరం అంతా బోరుకొచ్చేసి బాగా ఎండిపోయి దేనికి పనికి రాకుండా ఉంటుంది. అప్పుడు చేస్తాడట ఈయన సేవ. ఉన్న వయసు అంతా ప్రభుత్వానికి సేవ చేసి ప్రభుత్వము ఇక నాకు పనికిరావురా, నీవు 60 ఏళ్ళు వచ్చేసాయి, నీ కళ్ళు మసకలు పారిపోయినాయి, నీ శరీరం అంతా పాడైపోయింది, ఇక నీ సేవలు మాకు వద్దయ్యా, నీకు నమస్కారం అని చెప్పి రిటైర్మెంట్ అని చెప్పేసి కొంత డబ్బులు ముట్ట చెప్పి ఇంటికి పంపించేస్తారు. ఎవరు? ప్రభుత్వం వారు. ప్రభుత్వం వారు, ప్రభుత్వం వారికే పనికిరాని నీవు ప్రభువుకు పనికి వస్తావా? చాలామంది అనేటువంటి మాటలు. రిటైర్ అయిపోయిన తర్వాత నేను దేవుని సేవ చేయాలి అని, సమయం ఉండగానే దేవుని పని కోసం మనం రావాలి. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? వయసు ఉన్నప్పుడే, యవ్వన కాలమందు నీవు దేవుని పని చేయగలిగినప్పుడు, మందిరానికి రావాలనుకున్నప్పుడు, దేవునికి నీవు ఇవ్వాలనుకున్నప్పుడే దేవుని పని చేయి, దేవుని కోసం బ్రతుకు. ఒకనొక దినము రాబోతుంది, నీ ముసలివాడైన తర్వాత చర్చికి తీసుకెళ్ళి వెళ్ళరా అంటే తీసుకెళ్లేవారు లేరు. నేను కూడా వస్తాను మందిరానికి తీసుకెళ్ళంటే తీసుకెళ్లరు. నీవా నడిచి రాలేవు, మరి వయసు ఉన్నప్పుడు ఇష్టప్రకారం తిరిగావు, లోకంలో తిరిగావు, ఇప్పుడు మాత్రం దేవుడు కావాలి. ఎందుకో, రోగం వచ్చేసింది, వయసు అంతా క్షీణించిపోయింది, అదిగో చర్మము శరీరానికి అంటుకుపోయింది, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి, దగ్గు ఆయాసము, కళ్ళు కనిపించట్లేదు. ఇప్పుడు కావాలి దేవుడు, ఇప్పుడు కావాలి దేవుడు. అయ్యా నా కాళ్ళు బాగు చేయి, నీ సేవ చేస్తా. ఎవరికి కావాలి నీ సేవ? నా కళ్ళు కనిపించేటట్టుగా చేయి, నాకు సత్తువు ఇవ్వు, నేను నీ సేవ చేస్తాను అనేటువంటి ఎంతోమంది ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, వయసు ఉండగానే మనము దేవుని పని చేయాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి. అదిగో నేడు అనే దినముండగానే దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి. ఆ తరువాత వయసు మీరిపోయిన తరువాత నీవు దేవుని పని చేయాలన్నా నీవు చేయలేవు, నీ శరీరము సహకరించదు. ఎందుకనగా ఒకడు నీ నడుము కట్టాలి, ఒకడు నిన్ను తీసుకొని వేరే దగ్గరకు వెళ్ళాలి. ఏసావు కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయం అంతా వెళ్ళిపోయిన తర్వాత కన్నీరు విడిచాడట, కన్నీరు విడిచాడు, అయినా ప్రయోజనం లేకుండా పోయింది. హెబ్రీ రాసిన పత్రిక 12:17 చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12:17. హెబ్రీ 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము
శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము లేదు, అవకాశము లేదు, అవకాశము లేదు. ఈ మధ్య నాన్న హాస్పిటల్కి వెళ్ళాను. ఒక వ్యక్తి, ఒక మా ఫ్రెండ్ ఒక తండ్రిని చూడాలని, రెండు కిడ్నీలు పాడైపోయినాయి, చివరి పరిస్థితిలో ఉన్నాడు. అంటున్నాడు, అన్న వాక్యం చెప్పన్నా, రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు, ఎలా చేయాలి అతని పరిస్థితి, వాక్యం చెప్పి బాప్తీసం అన్న ఇప్పిద్దామని అనుకుంటున్నాను, ఏం చేయాలని అడిగాడు. వాక్యం చెప్పాం, ఏదో నమ్ముకుంటున్నాను అంటున్నాడు, నేను నమ్మకం ఉంది అంటున్నాడు. మరి బాప్తీసం ఇవ్వాలంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి. నీళ్ళలోనికి తీసుకుని వెళ్ళి అలా ముంచామంటే లేపేసరికి మనిషి రాడు, చచ్చిపోతాడు, శవం వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి? ఈ సందర్భంలో, ఈ సమయంలో బాప్తీసం ఇవ్వాలా వద్దా? ఏం చేయాలి, ఏం చేయాలి? పోనీ కూర్చోబెట్టి బిందులతో నీళ్ళెత్తి నెత్తిన పోద్దామా? బైబిల్ ఒప్పుకోదు. ఎందుకనగా బాప్తీసం అనగా ముంచాలి, ముంచబడాలి. నీళ్ళెత్తి పోస్తే అది చిలకరింపు అవుతుందో తప్ప బాప్తీసం కాదు. మరేం చేయాలి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోకానికి వెళ్ళడు. మరి ఏం చేయాలి? బాప్తీసం చచ్చిపోతాడు. ఏం చేయాలి? పెంచలే వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా అదే. ఆమెకు అదే అనుకుంటున్నాం, బాప్తీసం ఇద్దాం అనుకుంటున్నాం. బాప్తీసం అని ముంచితే మళ్ళా శవంగా యాడ మారిపోద్దని టెన్షన్, భయం. మరి ఏం చేయాలి? ఆమె ఏమో నమ్ముకుంటావంటే, నమ్ముకుంటానయ్యా, నాగేంద్ర తెలియదు యేసు ప్రభు, మా పక్కింటోడే కదా అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. నాగేంద్ర తెలియదు, ఆయన బాగా తెలుసు అంటుంది. మీ ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తుంది. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఎందుకు నమ్మట్లేదు? ఆయన నీ పాపాల కోసం చచ్చిపోయి నమ్ముతున్నావా? నమ్ముతున్నా. మరి ఏం చేయాలి, ఏం చేయాలి? చూసారా, చివరి ప్రాయంలో ఆయన అంటున్నాడు, చేతులెత్తి దండం పెట్టాడు, అయ్యా నాకు బాప్తీసం ఏంటి సార్, నేను పరలోకానికి వెళ్ళాలా? నీకు వయసు ఉన్నప్పుడు, యవనుడుగా ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు జీవితపు చివరి దశలో రాగానే దేవుడు గుర్తొచ్చాడా? దేవుడు బాప్తీసం కావాలా? అప్పుడు ఎన్నోసార్లు చెప్తే తీసుకోలేదు. నాకెందుకు బాప్తీసం అన్నావు? నాకెందుకు వాక్యం అన్నావు? నేనెందుకు రావాలి గుడికి అన్నావు? నాకేం సంబంధం దేవుడు అన్నావు? ఇప్పుడు ఇప్పుడు కానీ వ్యర్థముగా మనము చేసుకుంటే రేపు మన జీవిత చరమాంకములు కూడా మన పరిస్థితి ప్రేమైన వాళ్ళరా, మన పరిస్థితే. నీవు యవనగా ఉన్నప్పుడే దేవుని కోసం బ్రతకాలి ప్రేమైన వాళ్ళరా. లేకపోతే ఏషావు కన్నీళ్లు విడిచాడట, మారు మనసు పొందడానికి అవకాశమే లేక భ్రష్టుడుగా మారిపోయాడు. అందుకే ఏషావు లాంటి వ్యభిచారి అయినను దుష్టుడైనను మీలో ఉండకుండా చూసుకోండి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపును హక్కును అమ్మి వేసుకున్న దరిద్రుడు వాడు, దరిద్రుడు. అలాంటి వారు మీలో, అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు మీలో ఉన్నారేమో చూసుకోండి అంటున్నాడు ప్రేమైన వారు. ఎందుకంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. యవనం ఉన్నప్పుడు లోకంలో తిరిగావు, సినిమాలని షికార్లని అయ్యని ఇవని తిరిగావు. చివరికి నీకు ఒక జబ్బు రాగానే, జబ్బు అనేది నీ జీవితంలో రాగానే, క్యాన్సర్ అనేది నీకు రాగానే, ఏదో ఒక జబ్బు, బీపో షుగర్ రాగానే, అయ్యా నేను గుడికి వస్తానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. ఏ జబ్బు లేనప్పుడు ఏం చేశావు? జబ్బు రాగానే దేవుడు గుర్తొచ్చాడా? ముసలోడు అవ్వగానే దేవుడు గుర్తొచ్చాడా? ప్రతి ఒక్కరి జీవిత చరమాంకంలో ఇది జరగబోతుంది ప్రేమైన వాళ్ళరా. ఆలోచించండి, వయసు ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే, నీవు ఆలోచించే శక్తి నీకు ఉన్నప్పుడే వాక్యాన్ని గురించి ఆలోచించు. వాక్యం నీకు వినబడుతుండగా దాని ప్రకారం జీవించు. లేదా లేదా ఒకనొక రోజు రాబోతుంది నీకు కూడా, నాకు కూడా ఒకనొక రోజు రాబోతుంది. నా పిల్లలు నన్ను అసహించుకునే రోజు నాకు రాబోతుంది. నా పిల్లలు చీయని అసహించుకునే రోజు నాకు రాబోతుంది. నా పిల్లలు నన్ను పట్టించుకునే రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు దేవుడా దేవుడా అంటే దేవుడు కూడా పట్టించుకునే పరిస్థితి రాబోతుంది ప్రేమైన వర్లరా. ఈరోజు కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని కోసం బ్రతకగలిగితే, నీ పిల్లలకు దేవుడు మంచి మనసుని ఇచ్చి, నీ పిల్లలకు దేవుడు మంచి మనసుని ఇచ్చి నిన్ను చూసుకునే విధంగా ఆలోచన వారికి పుట్టిస్తాడు. అవునండి, అవును. మన పిల్లలు మనల్ని చూడాలి అంటే ఈరోజు మన తల్లిదండ్రులు మనము చూడాలి. ఈరోజు మన తల్లిదండ్రులు మనము చూడకపోతే రేపు నీ పిల్లలు నిన్ను చూడరు.
నిన్ను చూడరు. అదే అదే పాఠం మీకు అనేక సందర్భాల్లో చెప్పాను ఆ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. ఒక తండ్రి తన తండ్రికి అన్నం పెడుతూ ఉన్నాడు. ఎక్కడో ఒక వెనకాల స్టోర్ రూమ్లో ఉన్న తండ్రిని అదిగో ప్రతిరోజు ఉదయం ఆహారం తీసుకొని వెళ్ళి ఒక సత్తు గిన్నెలో ఆహారం పెడుతున్నాడు. లోపల ఉన్న తండ్రికి ప్లేట్లో అన్నం పెట్టి అలా తోసేస్తున్నాడు. ఆ అన్నాన్ని ఆ తండ్రి తింటున్నాడు. అలాగ ఉదయము మధ్యాహ్నము రాత్రి ప్రతిసారి ఈ తండ్రి, ఎందుకంటే ఎలాగూ కోడలు పెట్టదు కదా, ఎలాగూ కొడుకే కదా పెట్టాలి కన్న తండ్రి కనుక, అలా రోజు తండ్రి దగ్గరకు వచ్చి ఆహారం పెడుతున్న సందర్భంలో ఈ తండ్రితో పాటు అతని కుమారుడు కూడా వస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు పరిస్థితి, చూస్తూ ఉన్నాడు మా తాతకి మా నాన్న అన్నం ఎలా పెడుతున్నాడో ఈ చింత చంటి పిల్లోడు చూస్తూ ఉన్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. తండ్రి యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇక బ్రతకడైనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఒకనొక సందర్భంలో కుమారుడు వెళ్ళాడు తండ్రికి భోజనం పెడదామని, అప్పటికే తండ్రి చనిపోయి ఉన్నాడు. తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడో కుమారుడికి తెలియదు. రాత్రి చనిపోయాడా లేక ముందు రోజు చనిపోయాడా అప్పుడే చనిపోయాడా ఏమో తెలియదు. ఎందుకంటే అన్నం టైంలే కదా వచ్చి పరామర్శిస్తాడు, చూస్తాడు, మిగిలి టైంలో రాడు కదా. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే డబ్బులు వేస్ట్, ఎందుకంటే ఎలాగూ బ్రతకడు, డబ్బులు ఎందుకు వేస్ట్? ఎంత ఘోరమండి. నేను చాలాసార్లు విన్నానండి, ఇదిగో హాస్పిటల్లో తీసుకెళ్దాము ఈయనంటే ఎందుకన్నా వేస్ట్ అన్నా, బతకడన్న డాక్టర్లు చెప్పారన్నా, హాస్పిటల్ తీసుకెళ్ళినా డబ్బులు వేస్టే తప్ప బతకడన్నా, ఈ సందర్భంలో లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు వేస్ట్ కదా, కిడ్నీ రెండు పాడైపోయినాయి ఇక పని చేయవట, డయాలసిస్ 5,000 రూపాయలు ఎందుకు వేస్ట్? ఎలాగూ చచ్చిపోతాడు బ్రతకడు వానికి ఎందుకండి? అలా నీ గురించి ఆలోచించారా? నీ తల్లిదండ్రులు చిన్నప్పుడు, నీ తల్లిదండ్రులు నీకు ఆరోగ్యం బాగలేనప్పుడు, నీకు కామెళ్ళు వచ్చినప్పుడు, నీకు జలుబు దగ్గు వాంతులు బేదులు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత డబ్బైనా పర్వాలేదు నా కుమారుణ్ణి బ్రతికించండి అని అన్నారే తప్ప వాడు ఎలాగూ బతకడలేండి అని మందులు ఇప్పించకుండా ఉన్నారా? వాడు ఎలాగూ బతకడలే అని డబ్బులు ఖర్చు పెట్టకుండా హాస్పిటల్ చూపించకుండా ఉన్నారా? లేదే. మరి నువ్వెందుకయ్యా అలా చేస్తున్నావు? నీ తండ్రి విషయంలో ఎలాగూ బ్రతకడలేని వదిలేస్తావా, ఇంటికి తీసుకెళ్ళిపోతావా హాస్పిటల్లో ఖర్చునే? చాలా ఘోరమ ప్రియమైన అలా చేసే పిల్లలు ఎవరైనా ఉంటే మీ పరిస్థితి కూడా అదే, మీ పరిస్థితి కూడా అదే. రేపు నీ కుమారులు కూడా అలాగే చేస్తారు, నీ గుర్తుపెట్టుకోవాలి. హాస్పిటల్కి తీసుకెళ్తే డబ్బులు వేస్తా పోనీయండి, ఇల్లు అమ్మేసి పెట్టే నీ తండ్రికి, బతికినంతకాలం బతుకుతాడు, అంతకన్నా సంతోషం ఏముందండి? ఏం సంపాదించుకోలేవా? డబ్బులు వేస్తా చెవులారా విన్నాను ప్రియమైన వాళ్ళారా, అందుకే బాధతో చెప్తున్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు డబ్బులు దారబోసి వాళ్ళని చూపించు. నువ్వెవడు డిసైడ్ చేయడానికి బతుకుతాడో బతకడని దేవుడు డిసైడ్ చేయాలి, బతుకుతాడా బతకడని నువ్వెవడు చెప్పేదానికి? ఆ తరువాత ఆ చిన్న బిడ్డ చూశాడు, తండ్రి ఎప్పుడో చనిపోయాడు కదా, తండ్రి చనిపోయాడని ఇక పాతి పెట్టే కార్యక్రమాలు చేసేసారు. చేసేస్తున్న సందర్భంలో ఈ చిన్నపిల్లవాడు ప్రతిరోజు నాన్నకు వేసే గిన్నెను చూసావా ఆహారము, ఆ గిన్నెని జాగ్రత్తగా తీసుకొని అదిగో సంఖలో పెట్టుకొని దాచుకుంటున్నాడు. రే ఎందుకురా అది, ఎందుకురా చీ పడై, ఎందుకురా దాన్ని దాచుకుంటున్నావు అని అన్నాడు తండ్రి. అప్పుడు చిన్నపిల్లవాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? డాడీ రేపు నీకు కూడా ఇదే గిన్నె కావాలి కదా ఆహారం పెట్టడానికి, రేపు నీకు కూడా ఇదే గిన్నెలో నేను ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు గుండె పగిలిపోయింది. గుండె పగిలి తాను ఎంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు. అయ్యో నేను ఆ తండ్రిని నేను నిర్లక్ష్యం చేశానే అని తండ్రి శవం మీద పడి బోరును ఏడ్చాడు. ఏం ప్రయోజనం, తండ్రే చచ్చిపోయాక. రేపు మన పరిస్థితి కూడా అదే ప్రేమైన వాళ్ళరా. మన పిల్లలు మనం చూడాలి అంటే మన తల్లిదండ్రులు మనము చూడాలి, కంటికి రెప్పలా చూడాలి. వారి సమస్తాన్ని దారపోసి మనల్ని బ్రతికించారు. ఈరోజు మనము అవయవాలు కలిగి ఉన్నామంటే అదంతా మన తల్లిదండ్రుల యొక్క రక్తం, రక్తం. వారి రక్తముతో నీకు శరీర అవయవాలు ఏర్పడ్డాయి, వారిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రేమైన వాళ్ళరా.
దేవుని కోసం నీవు బ్రతకాలంటే వయసు ఉండగానే దేవుని కోసం బ్రతుకు. దేవుని కోసం డబ్బు ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వు, రేపు ఇవ్వలేవు. దేవుని మందిరి కోసం రావాలి అన్నా, కష్టపడాలి అన్నా, ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళాలన్నా, ఏదన్నా చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యి, రేపనే రోజు ఒక రోజు రాబోతుంది. నీవు కదలలేని పరిస్థితి, అప్పుడు నీవు దేవుని సేవ చేయలేవు. ఉన్న సమయాన్నంతా ఉద్యోగమని, వ్యాపారమని, కుటుంబానికని దారబోసి దేవుని కోసం ఏది చెయ్యకుండా ముసలోలైన తర్వాత చెయ్యాలంటే చేయలేవు. ఇక చివరికి నీకు నరకమే గతి. యోబు పరిస్థితి మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? యోబు మొదటి హాఫ్ ఎంతగానో ఆనందంగా ఉంది, సెకండ్ హాఫ్ హృదారకంగా ఉంది. మన పరిస్థితి కూడా అంతే. నీ ముగింపు ఎలా ఉండబోతుందో ఇప్పుడే ఆలోచించుకో కూర్చొని. నీ ముగింపు ఎలా ముగించుకోవాలనుకుంటున్నావో ఇప్పుడే కూర్చొని ఆలోచించుకొని దేవుని కోసం బ్రతకాలి. లేకపోతే దీనాతి దీనంగా మన బ్రతుకులు ఉంటాయి. అలా దేవుని కోసం మనమందరం బ్రతకాలని ప్రభు నామన మనవి చేసి ఇంతటితో ముగిస్తున్నాను.